తూర్పు గోదావరి జిల్లా అమలాపురం నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆనందరావు మాట్లాడుతూ అర్హులందరికీ వృద్ధాప్య పింఛన్ తీసివేయడం చాలా దారుణమని, పేదల కడుపు కొట్టడం జగన్మోహన్ రెడ్డి పనిగా పెట్టుకున్నారని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరైతే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో, జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలను పెట్టి, నవరత్నాల్లో నేను గెలిస్తే అధికారంలోకి వస్తే పెన్షన్గా నేను 3000 రూపాయలకి చేస్తానని చెప్పాను. 3000 రూపాయలకి చేస్తానని చెప్పి ఈవేళ ఆయన 8 నెలల గవర్నమెంట్లో కేవలం ఆయన పెంచింది ఎంత అంటే 250 రూపాయలు మాత్రమే పెంచాడు. అంటే ఆయన ప్రజల్ని మోసం చేశాడు. 250 పెంచినటువంటి ఆయన ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 7 లక్షల మంది పెన్షన్ని ఈవేళ రద్దు చేశాడు. ఆ రద్దు చేసేదానికి కూడా ఎంత దారుణం అంటే, కొత్తగా ఆయన భూమి అంటున్నాడు, కొత్తగా కారు అంటున్నాడు, కొత్తగా ఇల్లు పండు అంటున్నాడు, లేదు కొత్తగా టీవీ అంటున్నాడు. ఇలాంటివి ఏవైతే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో కారున్నా, ఇల్లున్నా, టీవీ ఉన్నా, మోటార్ సైకిల్ ఉన్నా, ఏమున్నా సరే మేము పెన్షన్లు ఇచ్చామో, అలాంటి వారిని వేలైనా 7 లక్షల మందిని అకారణంగా ఆ పెన్షన్ మీదే బతుకుతున్న వాళ్ళని, నెల నెల ఆ పెన్షన్ రాకపోతే కుటుంబం గడన వాళ్ళని, అలాగే పిల్లలు లేని వాళ్ళు, పిల్లలున్నా పట్టించుకోని వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరినీ ఈరోజు 7 లక్షల మంది రాష్ట్రంలో తీశారు. ఈ తూర్పుగోదావరి జిల్లాలో చూసుకుంటే 97,000 మంది పెన్షన్ తీశారు. అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గంలోనే 1631 కుటుంబాలకు ఈవేళ ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అన్యాయం చేసి పెన్షన్ తీసిన విషయాన్ని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటూ, ఇది చాలా దుర్మార్గం. ఏ ప్రజలైతే మీ నవరత్నాలతో నమ్మించి మీరు ప్రజల్ని తప్పుదో పట్టించి ఓటేయించుకుని మీరు గెలిచి కుర్చీలో కూర్చున్న తర్వాత ప్రజల పేదల జీవితాలతో ఇలా ఆడుకోవటం ఎంత మాత్రం సమంజసం కాదని తీవ్రంగా ఖండిస్తూ, తక్షణం ఆ తొలగించిన పెన్షన్లన్నీ మీరు తక్షణం తిరిగి ఇవ్వకపోతే అదే పెన్షన్దారులతో మీ ప్రభుత్వాల ముందు మీ ముందు ఉద్యమాలు చేసినా సరే వాళ్ళ హక్కుల్ని కాపాడతాం. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి బాధ్యతమైన పాత్ర ఉంది. ఆ పాత్ర ఏంటంటే అధికారిక ప్రభుత్వం ఏదైతే ఎంత పోతుందో, ఏదైతే ప్రజల్ని బాధ పెడతా ఇబ్బంది పెడతాదో, అలాంటి సందర్భాల్లో ప్రజలకు అండగా ఉండాల్సిన బాధ్యత మా యొక్క ప్రతిపక్షాలకు ఉంది. కాబట్టి ఈవేళ ప్రజల తరఫున మేము పోరాడతామని